కుప్పంలో వైసీపీ వర్గపోరు రోడ్డున పడింది. ఇరు వర్గాలకు చెందిన నేతలు దాడులు చేసుకున్నారు. తన ఓటమికి కారణమంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పై దాడి చేశారు మరో వర్గం నేత. కుప్పం వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు జ్యోతిశ్వర్. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డులో పోటీ చేసిన మనోహర్ ఓడిపోయారు. తన ఓటమికి జ్యోతిశ్వర్ కారణమని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆయన పెట్టిన పోస్టుల వల్లే తాను ఓడిపోయానంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. బాహాబాహిగా కొట్టుకున్నారు. గొడవ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వైసీపీలో వర్గపోరుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఫోన్ లైన్ లో ప్రసాద్. కుప్పంలో వైసీపీ వర్గపోరు మరింత ముదిరిందని చెప్పచ్చు. అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరుకున్నాయి. ఇద్దరు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కూడా కొట్టుకోవడం కూడా జరిగింది. ఈ ఫుటేజ్ అంతా కూడా సీసీ కెమెరాల్లో కూడా నిర్లిప్తమైంది. దీన్ని కూడా మనం ప్లే చేస్తున్నాం. అదేవిధంగా గత కొద్ది రోజులుగా వైసీపీలో పూర్తిగా వర్గ విభేదాలు పట్టబయలవుతున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 5వ వార్డుకు పోటీ చేసిన మనోహర్ ఎవరైతే ఉన్నారో మనోహర్ కి, అదేవిధంగా సోషల్ మీడియా చూస్తున్న జ్యోతిశ్వర్ కి ఇరువురి మధ్య కూడా కొంత విభేదం నెలకొంది. గతంలో 2-3 సార్లు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా గత రాత్రి ఆయన పైన కూడా దాడి జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో తరచూ తనపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడంటూ కూడా జ్యోతిశ్వర్ పైన మనోహర్ దాడి చేయడం కూడా జరిగింది. అంటే ఏదైతే ఈ 5వ వార్డుకు సంబంధించి ఎన్నికల సందర్భంగా కూడా తనపైన కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారంటూ కూడా ఎవరైతే మనోహర్ కూడా మండిపడడం జరిగింది. అంటే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పొచ్చు. రాత్రి వీరి ఇంటి పైన కూడా దాడి జరిగి అదేవిధంగా ఈ జ్యోతిశ్వర్ పైన కూడా దాడి చేసినట్టు కూడా చెబుతున్న మాట. అంతేకాకుండా ఈ జ్యోతిశ్వర్ మనోహర్లే కాకుండా మరో వర్గాలు కూడా బట్టబయలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యం రోజు రోజుకు కూడా వైసీపీలో విభేదాలకు బహిర్గతం అవుతున్నాయి. కుప్పంలో రోజు రోజుకు వైసీపీ పోరు ఏదైతే ఉందో ఒకరిపై ఒకరు తరచూ సోషల్ మీడియాలో పెట్టుకోవడం, అదేవిధంగా దాడులు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతం మనం చూసాం చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షం పూర్తిగా లేకుండా ఉండేది. అయితే ఈసారి దీనికి భిన్నంగా కూడా వైసీపీ వర్గాలు కొన్ని ఆ వర్గాల్లో చేరి ఇరువురు కూడా ఒకరిపై ఒకరు విభేదాలు సృష్టించుకుని ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగే పరిస్థితి తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. మరింత ముదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సముదాయించినప్పటికీ కూడా ఈ సముదాయింపు మాత్రం జరిగినప్పటికీ కూడా అక్కడ వర్గ విభేదాలు బట్టబయలు అయితేనే ఉన్నాయి. మరికొంతమంది కూడా బట్టబయలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ వర్గం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనేది కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో కూడా వైసీపీ వర్గాలు రోజు రోజుకు కూడా విభేదాలు తలెత్తుతున్నాయని కూడా చెప్పొచ్చు కవిత. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రమౌళి సారు వచ్చినప్పటి నుంచి మేము మా కులస్తులు కాబట్టి మా కులాయనికి సపోర్ట్ చేయాలి ప్లస్ అనేసి ఆయనకు మేము పూర్తిగా మద్దతు ఇచ్చి పనిచేసాము. ఇప్పుడు ఏం అంటే కొంతమంది నిన్న మొన్న వచ్చిన పుట్టుగొడుగులాగా వచ్చి పార్టీలో సంపాదన కోసమే వచ్చిన వాళ్ళు మా మీద పాత కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద దాడే లక్ష్యంగా కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఎంత చేయాలో మాకు లాస్ చేయడము అలాంటి అన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళు దాడి చేయడము మంచి పద్ధతేనా? ఈ వాళ్ళు ఇది భారతదేశమా లేదంటే ఏదైనా మేమేమైనా బయట దేశం వల్ల మా మీద అంత దాడి చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈరోజు అన్నీ చేసుకుంటున్నారు. మా దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మేము డబ్బులు ఇచ్చి పదివులు తీసుకోవాలా పదివి చేసుకొని ఈరోజు వరకు కూడా మేము ఏం పది వాడకుండా కేవలం చంద్రమౌళి సార్ గారు కోసం వచ్చినాం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేయాలని మేము ఉన్నాం. కాకపోతే మా మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇట్లాగే ఉంటే రేపు భవిష్యత్తులో తీవ్రంగా పరిణామాలు